మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ లో ఉన్న సెక్రటరీ మా స్టేట్ మొత్తం కూడా రివ్యూ చేయడం జరిగింది. సో దాంట్లో ఒక భాగంగా ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయి మన స్టేట్ లో, సో 6-7 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఆ 6-7 డిస్ట్రిక్ట్ సంబంధించి జన్మన్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనేది రివ్యూ చేశారు. అండ్ మన డిస్ట్రిక్ట్ కూడా వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వేర్ జన్మన్ ఇస్ ఇంప్లిమెంటెడ్. దాంట్లో ఒక భాగంగా డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్, జన్మన్ ఇస్ నథింగ్ బట్ డిఫరెంట్ లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక కోఆర్డినేషన్ చేసుకొని యూ హ్యావ్ టు డెవలప్ హోలిస్టిక్లీ ద ట్రైబల్ విలేజ్. అంతే, ఇక్కడే ఎక్స్క్లూజివ్గా మేము పర్టికులర్ వల్నరబుల్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ పీవీటీజీ అనమాట, ఆ హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి సంబంధించి ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మేము చేస్తున్నాం, ఇవే రాష్ట్రం రివ్యూ చేయడం కూడా జరిగింది. సో దానికి సంబంధించిన ఆఫీసర్స్ నేను పిలుచున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ ఉంటారు, అండ్ ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించి ట్రైబల్ డిపార్ట్మెంట్ ఉంటారు, అండ్ వాటర్ మెడికల్ హెల్త్, ఐసిడిఎస్, ఎలక్ట్రిసిటీ, టవర్స్ నెట్వర్క్ సైట్స్ ఉన్న చోట్ల టవర్స్ మేము పెడుతున్నాను, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎస్ మోస్ట్ ఎడ్యుకేషన్ అండ్ పంచాయత్ ముఖ్యంగా హౌసింగ్ కూడా. సో వాట్ ఈస్ అవర్ డిస్ట్రిక్ట్ స్టాండింగ్, మన డిస్ట్రిక్ట్కి అపార్ట్ ఫ్రమ్ ఆల్ ద అదర్ ట్రైబల్ డిస్ట్రిక్ట్కి ఏంటి తేడా అంటే వీ హ్యావ్ వెరీ లెస్ నెంబర్ ఆఫ్ టవర్స్. ఏఎస్ఆర్కి అయితే 30,000 ఇళ్ళు కట్టాలి, మాకు 300 కట్టే కావాలి, బట్ వీ హ్యావెంట్ అచీవ్ ద సేమ్. వాళ్ళు ఎలాగో 30,000 కూడా దృష్టి పెట్టి దేవ అచీవ్ సమ్ టార్గెట్స్, బట్ మేము వాళ్ళకంటే ఎక్కువ అచీవ్ అవ్వాలి. సో ఫర్ దట్ ఓన్లీ వీ హ్యావ్ టు కీప్ దిస్ మీటింగ్ అపార్ట్ ఫ్రమ్ ద 2 మోర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ దిస్ వేర్ దెర్ ఈస్ గోయింగ్ టు బి ఎ మెగా ఈవెంట్ ఆన్ సెప్టెంబర్ 1. ఆ మెగా ఈవెంట్ మన ఆడిటోరియంలోనే జరుగుతుంది. That will be exclusively regarding tribal, where tribal products, stalls will be installed, and BDVKs and tribal samadhi products will be discussed. First, Janman implementation, second, the mega event samadhi discussion, third, which is Janman energy, model villages, fourth, the circulation mode, we have to complete in model villages in next 15 minutes. If you have any doubts, you can ask in the quick, and మేము దగ్గరికి వెళ్ళిపోతాము, బ్రీఫ్ ఇస్తారు మేము ముందుగా. సో చెప్పడం అంటే ఈ మనకి ట్రైబుల్లో క్యాస్ట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, ఆ రోజు అది కూడా మనం ఇచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఆధార్ కార్డ్స్ లేని ట్రైబ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ బెనిఫిషియల్ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది వచ్చింది. మీరు 5 మోడల్ విలేజ్ సంబంధించి అర్జెంటు ఫండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ విలేజ్ అవుతుంది, మీరు ఏం చెప్తే అది వెంటనే మీకు ఫండ్ అన్ని వెంటనే స్టార్ట్ అవుతాయని చెప్తున్నారు.